Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. గత 5-6 నెలలుగా మన ప్రభుత్వం పనిచేస్తున్న తీరును మీరు గమనించారు. వీటి అన్నిటితో పాటు ఈ 6 నెలల కాలంలోనే గర్వంగా కూడా నేను తెలియజేస్తా ఉన్నాను, దేశ చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా, రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా కేవలం 6 నెలల తెరక మునిపే అక్షరాల 400,000 ఉద్యోగాలు ఇవ్వగలిగాము అని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. ఈ 400,000 ఉద్యోగాలలో వీళ్ళందరూ కూడా మీ గ్రామాలలో మీ కళ్ళ ముందునే తిరుగుతూ కనిపిస్తున్నారు. మీ గ్రామాలలోనే, మీ గ్రామ సెక్రటేరియట్లోనే వీళ్ళంతా కూడా కుర్చీలు వేసుకొని వీళ్ళంతా కూడా పనిచేస్తూ ఉన్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి మీ కళ్ళ ఎదుటనే. ఈ 6 నెలలు కూడా తెరక మునిపే రైతులకు అండగా నిలిచాము అని చెప్పి సగర్వంగా కూడా చెప్పగలుగుతా ఉన్నా. దేశంలో ఎక్కడా జరగని విధంగా రైతన్నలకు అండగా ఉంటూ 46 లక్షల పైసలకు రైతు కుటుంబాలకు పెట్టుబడి భరోసా కింద దాదాపుగా 13,500 రూపాయలు ప్రతి రైతన్న చేతిలోనూ పెట్టగలిగే పరిస్థితిలోకి దేవుడు దయతో పోగలిగాము అని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి చెప్పగలుగుతున్నా కేవలం ఈ 5-6 నెలల్లోనే. ఈ 5-6 నెలల్లోనే ఆటోలు తోలుకుంటా ఉన్నా, టాక్సీలు తోలుకుంటా ఉన్నా సోదరులందరికీ కూడా సహాయం చేయగలిగాం. ఈ 5-6 నెలల్లోనే అగ్రిగోల్డ్ బాధితులకు పూర్తిగా చేతులెత్తేసిన పరిస్థితిలో వాళ్ళ జీవితాలుంటే వాళ్ళందరికీ కూడా నేనున్నాను అని చెప్పి వినిపించే స్వరంతో అండగా నిలవగలిగాము అని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి చెప్పగలుగుతా ఉన్నా. కేవలం ఈ 5-6 నెలల్లోనే దేవుడి దయతో, మీ అందరి చల్లని దీవెనలతో దేశంలో ఎక్కడా లేని విధంగా, రాష్ట్ర చరిత్ర ఎప్పుడూ చూడని విధంగా ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీ వర్గాల జీవితాలను మార్చేందుకు నామినేటెడ్ పదవుల్లోనూ, నామినేటెడ్ పనుల్లోనూ అక్షరాల 50% రిజర్వేషన్ కల్పిస్తూ చట్టాన్ని కూడా తీసుకొచ్చిన ప్రభుత్వం మనది అని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. సామాజికంగా పూర్తిగా ఇబ్బందులు పడతా ఉన్న, ఇబ్బందులు ఏ ఒక్క పరిస్థితి కూడా రాకూడదనే ఉద్దేశంతో అక్క చెల్లెమ్మలకు అండగా ఉండేందుకు అక్షరాల నామినేటెడ్ పదవుల్లోనూ, నామినేటెడ్ పనుల్లోనూ 50% అక్క చెల్లెమ్మలకు, మహిళలకే ఇచ్చిన ప్రభుత్వం మనది, ఇది చట్టం ద్వారా తీసుకొచ్చాము అని చెప్పి కూడా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. కేవలం ఈ 5-6 నెలల్లోనే చేయగలిగాము మీ అందరి దీవెనతో అని చెప్తా ఉన్నా. ఇవాళ మీ అందరితో కూడా ఒకటే ఒకటి నేను చెప్తా ఉన్నా. ప్రభుత్వం పనిచేస్తున్న తీరును మీరంతా కూడా చూస్తున్నారు, గత 5-6 నెలలుగా చూశారు. రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనతో రాబోయే రోజుల్లో ఇంకా గొప్ప పరిపాలన ఇవ్వడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తాను అని చెప్పి గర్వంగా కూడా చెప్తా ఉన్నా. మీ జీవితాలను మార్చేందుకు, మీ బిడ్డల జీవితాలను మార్చేందుకు ప్రతి అడుగులోనూ ముందుకు వేస్తూ రాబోయే రోజుల్లో మన బడులన్నీ కూడా నాడు నేడు కార్యక్రమం చూపిస్తూ, బడులు ఇవాళ ఉన్న బడుల ఫోటోలు చూపిస్తూ, బడులను మార్చిన తర్వాత మళ్ళీ ఫోటోలు తీసుకొచ్చే కార్యక్రమం పెడతామని చెప్తా ఉన్నాను. ప్రతి బడిలోనూ ఇక మీదట నుంచి, రేపు సంవత్సరం నుంచి ఇంగ్లీష్ మీడియం తీసుకురాబోతున్నామని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నాను. మన పిల్లలు గొప్పగా చదవాలి, మన పిల్లలు ప్రపంచంతో యుద్ధం, ప్రపంచంతో పోటీ పడే పరిస్థితి రావాలి జాబుల కోసం. మన పిల్లలు కేవలం డ్రైవర్ల ఉద్యోగాలకో, లేకపోతే వాచ్మెన్ల ఉద్యోగాలకే పరిమితం కాకూడదు. మన పిల్లలు కూడా రేపొద్దున టై కట్టుకోవాలి, మన పిల్లలు కూడా రేపొద్దున కార్లలో ఉద్యోగాలకు వెళ్ళే పరిస్థితి రావాలి. మన పిల్లల్లో నుంచి డాక్టర్లు రావాలి, మన పిల్లల్లో నుంచి ఇంజనీర్లు కావాలి, మన పిల్లల్లో నుంచి కలెక్టర్ల వంటి గొప్ప గొప్ప స్థానాల్లో కూడా కూర్చోవాలి అని చెప్పి ఆరాటపడతా ఉన్నానని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నా. ఇదే వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నా, రాబోయే రోజుల్లో హాస్పిటళ్ళ రూపురేఖలు కూడా మార్చబోతా ఉన్నాము అని చెప్పి కూడా, నాడు నేడు కార్యక్రమం ద్వారా గొప్పగా మార్పు తీసుకొని రాబోతున్నాము అని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ ఒకటే ఒకటి మీ అందరి దృష్టికి తీసుకొని రావాలి.
అదేమిటో మీ అందరూ కూడా చూస్తున్నారు. ఇన్నిన్ని గొప్ప గొప్ప కార్యక్రమాలు కంటికి కనపడే విధంగా కూడా చేస్తూ ఉన్నా కూడా ఎలాంటి అపనిందలు వేస్తూ ఉన్నారో మీరంతా కూడా చూస్తున్నారు. ఏ చెడు చేయకపోయినా కూడా ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమంలో భాగంగా దుష్ప్రచారం ఎలా జరుగుతూ ఉందో మీరే చూస్తూ ఉన్నారు. తాపత్రయ పడిందల్లా నేను ఒకటే, బ్యాక్వర్డ్ క్లాసులు అని అంటే అది బ్యాక్బోన్ క్లాసులుగా మార్చాలి. ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు అని అంటే వెనకబడిన కులాలు కాదు, వాళ్ళను ముందడుగులోకి తీసుకొని పోవాలి అని చెప్పి ఆరాటపడడమే నేను చేసిన తప్పు అన్నట్టుగా ఈరోజు జరుగుతూ ఉన్న దుష్ప్రచారాన్ని మీరు చూస్తూ ఉన్నారు. ఒకటే ఒకటి నేను మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతూ ఉన్నాను, ఇవాళ ఇలా తప్పుగా మాట్లాడుతూ ఉన్న నాయకులను కానీ ఇలా తప్పుగా మాట్లాడుతూ ఉన్న ఆ పత్రికాధిపతులను కానీ ఎప్పుడైనా మీ దగ్గరికి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళను ఒకే ఒక మాట అడగండి, అయ్యా మీ పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నారు, మీ మనవళ్ళు ఏ మీడియంలో చదువుతూ ఉన్నారు అని చెప్పి ఒక్కసారి గట్టిగా నిలదీస్తూ అడగండి. మీకేమో ఇంగ్లీష్ మీడియము, మా పిల్లలకేమో తెలుగు మీడియము అనడం భావ్యమేనా అని చెప్పి కూడా గట్టిగా నిలదీస్తూ అడగండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇక మీ అందరితో కూడా ఈ వేదిక మీద నుంచి ఒకటే ఒకటి అడుగుతా ఉన్నా, మీ బిడ్డ మీ మంచి కోసం చేయగలిగిందంతా కూడా చేస్తూ ఉన్నాడు. ఎంతమంది శత్రువులు ఏకమైనా కూడా, ఎంతమంది ఎన్ని అపనిందలు వేసినా కూడా తట్టుకొని నేను నిలబడగలుగుతా. దేవుడు దయ మీ అందరి చల్లని దీవెనలు ఎల్లప్పుడూ మీ బిడ్డపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తూ మీ చల్లని దీవెనను కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను.